హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాట్ హావ్ అండ్ వై తెలుగు మనం ముందు ఎపిసోడ్ ఆఖరిలో చెప్పుకున్నట్లు సిక్స్టీన్ ఫార్టీ టూలో గెలీలియో మరణం తర్వాత అదే సంవత్సరంలో మరొక గొప్ప సైంటిస్ట్ జన్మించారు ఇవాల్టి ఎపిసోడ్ లో ఈ విశ్వం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఆయన యొక్క పాత్ర గురించి తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుండి ఎన్నో దేశాల్లో ఇంకా ఎన్నో మతాల ప్రకారం కూడా కామెంట్ అదే తోక అవి ఆకాశంలో కనపడ్డాయి అంటే ఏదో చెడు జరగబోతుంది అని నమ్మేవారు ఇప్పటికీ నమ్ముతున్నారు చూడగానే ఎంతో ఆసక్తికరంగా అనిపించింది అలా కామెంట్స్ మీద ఉన్న ఆ క్యూరియాసిటీ వల్లే ఈ విశ్వం గురించి తెలుసుకునే మన ప్రయాణం ఇంకా సులభమైంది అది ఎలా అన్నదాని గురించి మనం ఇవాటి ఎపిసోడ్ లో క్లియర్ గా హండ్రెడ్ అండ్ ఫార్టీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ న ఇంగ్లాండ్ లో ఐసక్ న్యూటన్ జన్మించారు తను పుట్టడానికి మూడు నెలల ముందే వాళ్ళ నాన్న చనిపోయారు తన చిన్నతనంలోనే వాళ్ళమ్మ తనని వాళ్ళ అమ్మమ్మ దగ్గర వదిలేసి వెళ్లిపోయింది అలాంటి తన ఫ్యామిలీ నుంచి తనని తాను ఏదో ఒక విధంగా దారి మలుచుకోవటం కోసం ప్రకృతిని పరిశీలిస్తూ ప్రశ్నిస్తూ ఉండేవాడు అలా సిక్స్టీన్ సిక్స్టీ వన్ లో కేంబ్రిజ్ చేరారు న్యూటన్ ఆ తర్వాత కొన్నాళ్ళకి యూరప్ లో ఒక భయంకరమైన ప్లేగ్ వ్యాధి వ్యాపించడం మొదలైంది అదే టైంలో న్యూటన్ తన లాస్ ఆఫ్ మోషన్ గ్రావిటీ ఇంకా సోలార్ సిస్టమ్ లో ప్లానెట్స్ యొక్క మోషన్ గురించి మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయడం లాంటి పనులు చేస్తూ కాలం గడిపారు కానీ అప్పటికి అవి ఏవి కూడా పబ్లిష్ చేయలేదు అలా కొన్నాళ్ళకి తాను సిక్స్టీన్ సిక్స్టీ లో కనుక్కున్న న్యూటోనియన్ టెలిస్కోప్ వల్ల మరియు తన మరికొన్ని పరిశోధనల వల్ల లండన్ రాయల్ సొసైటీ మెంబర్ గా ఎన్నిక అయ్యారు ఆ తర్వాత కొన్నాళ్ళకి సూర్యుడి నుంచి వచ్చే లైట్ లో ఏడు రంగులు ఉంటాయని దాన్ని లైట్ అంటారు అని న్యూటన్ ఒక పేపర్ పబ్లిష్ చేశారు కానీ ఆ పేపర్ లో న్యూటన్ యొక్క అబ్జర్వేషన్స్ ఆ కాలంలో ఒక గొప్ప సైంటిస్ట్ గా పేరున్న రాబర్ట్ హుక్ యొక్క అబ్జర్వేషన్స్ కి పూర్తి భిన్నంగా ఉన్నాయి దాంతో వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగాయి అప్పుడు న్యూటన్ ని రాబర్ట్ హుక్ అవమానించారు అని ఇంక మీదటి నుంచి తాను చేసిన ఏ డిస్కవరీకి సంబంధించి కూడా పేపర్స్ పబ్లిష్ చెయ్యకూడదని నిర్ణయించుకొని న్యూటన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు మరి అలా అజ్ఞాతంలో ఉన్న ఆ జీనియస్ ని బయటకు తెచ్చి ఈ విశ్వం యొక్క రహస్యాలను అందరికీ తెలియజెప్పేలా చేసింది ఎవరు అతనే ఎడ్మండ్ హ్యాలీ తనకి చిన్నప్పటి నుంచి అంతరిక్షం గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి దానికోసమని ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తూ ఉండేవాడు తనకి తొమ్మిది ఉన్నప్పుడు ఒక తోక చుక్కని చూడటంతో తనకి అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంతో పెరిగింది అసలు ఈ హ్యాలీకి న్యూటన్ కి మధ్య సంబంధం ఏంటి న్యూటన్ కి తను ఎలా సహాయపడ్డారు అనుకుంటున్నారా హ్యాలీ తాను కామెట్స్ గురించి తెలుసుకునే పరిశోధనల్లో భాగంగా ఎన్నో దేశాల్లో ఎందరో పూర్వీకులు రాసిన గ్రంథాలను చదివి ప్రతి ఒక్క తోకచుక్క కూడా మన భూమిలాగే సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుంది అని కాకపోతే అవి ఒక పెద్ద ఆర్బిట్ తిరుగుతాయని గ్రహించారు కాకపోతే తన ఈ థియరీని ప్రూవ్ చేయాలంటే ముందుగా అసలు మన గ్రహాలు సూర్యుడు చుట్టూ ఎలా తిరుగుతాయో మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయాలి దీనికోసమని హ్యాలీ ఎంతో మంది సైంటిస్ట్ ని కలిశారు కానీ అప్పటి వరకు అది ఎవ్వరూ చేయలేకపోయారు అలా తన ప్రశ్నలకి జవాబు కనుక్కునే ప్రయత్నాల్లో అజ్ఞాతంలో ఉన్న న్యూటన్ ని కూడా కలిశారు హ్యాలీ అలా తన యొక్క ప్రాబ్లం గురించి న్యూటన్ కి చెప్పగా దాన్ని కొన్ని సంవత్సరాల క్రితం తాను పూర్తి చేశాను అని చెప్పారు న్యూటన్ అలా తన న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్ ఇలా ఎన్నో అద్భుతమైన వర్క్స్ పూర్తి చేశారని గ్రహించిన ఆ జ్ఞానం అంతా కూడా అందరికీ తెలియాలి అని అది అంతా కూడా పబ్లిష్ చేయడానికి న్యూటన్ ని ఒప్పించారు అంతేకాకుండా న్యూటన్ దగ్గర పబ్లిష్ చేయడానికి తగిన డబ్బు లేకపోవడంతో తన సొంత డబ్బుతో ప్రింటింగ్ పనులు పూర్తి చేయించి న్యూటన్ కనుక్కున్న విషయాలని అందరి తెలిసేలా చేశారు హ్యాలీ ఆ ప్రిన్సిపియా మ్యాథమెటికా ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది చరిత్రలో ఒక అత్యంత గొప్ప సైంటిఫిక్ బుక్ అని ఎందరో సైంటిస్ట్ల నమ్మకం ఆ తర్వాత నుంచి న్యూటన్ కి ప్రపంచంలోనే అత్యంత గొప్ప సైంటిస్ట్ గా కీర్తి లభించింది అదే విధంగా గ్రహాలు సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతాయో మ్యాథమెటికల్ గా న్యూటన్ ప్రూవ్ చేసిన తర్వాత ఎడ్మండ్ హ్యాలీ తన కామెట్స్ గురించి పరిశోధన పూర్తి చేశారు అందులో భాగంగానే ఒక తోకచుక్క మొట్టమొదటి సారి ఫిఫ్టీన్ థర్టీ వన్ లో తర్వాత మళ్ళీ ఇలా ప్రతి ఇయర్స్ ఒక్కసారి అదే మనం చూడవచ్చని పేర్కొన్నారు దాన్నే ఇప్పుడు మనం హాలీస్ కామెట్ గా పిలుచుకుంటున్నాము ఇంకా దాంతో పాటు హ్యాలీ ఎన్నో ముఖ్యమైన డిస్కవరీస్ చేశారు సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎలా కనుక్కోవాలో కూడా ఆయనే వివరించారు తన యొక్క మంచితనం మరియు ప్రతి ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలన్న ఆసక్తి వల్లే డైరెక్ట్ గా మరియు ఇండైరెక్ట్ గా కూడా మోడర్న్ సైన్స్ యొక్క డెవలప్మెంట్ లో ఎంతో కీలక పాత్ర పోషించారు హ్యాలీ ఇంకా కొన్నాళ్ళకి అలా సమయం గడుస్తున్న కొద్దీ న్యూటన్ ఆప్టిక్స్ కి సంబంధించి ఇంకా ఎన్నో డిస్కవరీస్ పబ్లిష్ చేశారు అలా తన జీవితం మొత్తం ఈ విశ్వం యొక్క రహస్యాలను ఛేదిస్తూ సెవెంటీన్ ట్వంటీ సెవెన్ మార్చ్ ట్వంటీ సెవెంత్ కన్నుమూసారు కన్ను మూసారు న్యూటన్ అలా ఈ కాస్మోస్ యొక్క రహస్యాలని కనుక్కునే ప్రయాణంలో న్యూటన్ యొక్క పాత్ర ముగిసింది మనుషులు ఈ విశ్వం గురించి తెలుసుకునే ప్రయాణంలో ఆయనది అతి ముఖ్య పాత్ర అని చెప్పొచ్చు ఇంకా న్యూటన్ యొక్క వర్క్ ని ఒక ఫౌండేషన్ గా మార్చుకొని మోడర్న్ సైన్స్ అన్నది ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది కానీ ఇంకా ఈ విశ్వం గురించి మనకి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి న్యూటన్ గ్రావిటేషన్ థియరీ ప్రకారం స్పేస్ లో ఉన్న ఒక బాడీకి ఇంకో బాడీకి మధ్య ఒక ఒక అట్రాక్షన్ అన్నది ఉంటుంది అది వాటికి ఉన్న దూరం బట్టి తగ్గుతూ వస్తుంది అదే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ అన్ని సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు మనం ఈ భూమి మీద ఉండగలుగుతున్నాం మరి అలా ఎక్కడో ఉన్న సూర్యుడికి మన భూమికి మధ్య ఒక ఎంటీ స్పేస్ లో ఎటువంటి కాంటాక్ట్ అన్నది లేకుండా అసలు ఈ గ్రావిటీ ఎలా పనిచేస్తుంది దీనికి సమాధానం కోసం తర్వాత కాలంలో ఎందుకు గొప్ప సైంటిస్ట్ ఎన్నో థియరీస్ చెప్పారు కానీ అవి ఏవి కూడా సరైన పరిష్కారం చూపలేకపోయాయి అలా అప్పటి వరకు అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఐన్స్టైన్ తన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ పేపర్ ని పబ్లిష్ చేశారు ఆ థియరీకి ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ గా జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ పబ్లిష్ చేశారు ఆయన యొక్క థియరీస్ గురించి డెప్త్ గా వెళ్తే మనకి ఈ వీడియో సరిపోదు సో మనం ఈ సిరీస్ ప్రయాణంలోని ముఖ్యమైన స్టేజ్ లో ఐన్స్టైన్ గురించి డీటెయిల్డ్ గా ఒక వీడియో చేస్తాం అక్కడ మనం ఆ విషయాల గురించి క్లారిటీగా తెలుసుకుందాం అలా ఐన్స్టైన్ డెవలప్ చేసిన థియరీస్ తో ఈ యూనివర్స్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోగలిగాం ఆ తర్వాత ఇంకా ఎన్నో సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఇన్వెన్షన్స్ తో ప్రపంచం అభివృద్ధి చెందుతూ వచ్చింది కానీ అసలు ఈ విశ్వం ఎలా మొదలైంది అన్నదాని గురించి ఎంతో మంది సైంటిస్ట్ వేరు వేరు థియరీస్ ని చెప్పినప్పటికీ ఏది కూడా సైంటిఫిక్ గా అబ్జర్వేట్ థియరీని అప్పటి వరకు కనిపెట్టలేకపోయారు ఆ తర్వాత అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ప్రతి ఒక్క గ్యాలక్సీ కూడా భూమి నుంచి దూరంగా వెళ్లిపోతున్నాయని గమనించారు సో దీన్ని బట్టి ఈ యూనివర్స్ అన్నది ఎక్స్పాండ్ అవుతుంది అని కనుక్కున్నారు ఇది మన విశ్వం పుట్టుక గురించి తెలుసుకోవటంలో ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఈ విశ్వం యొక్క పుట్టుక సమయానికి అంతా కూడా ఒక పాయింట్ నుంచి మొదలైందా అన్న ఆలోచన పుట్టింది అలా పుట్టిన ఐడియానే బిగ్ బ్యాంగ్ థియరీ మరి అసలు ఈ బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి యూనివర్స్ అంతా బిగ్ బ్యాంగ్ వల్లే మొదలైందా ఈ విశ్వం అవతరించినప్పటి నుండి అసలు ఈ గ్యాలక్సీలు నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి అసలు మన సూర్యుడు భూమి ఎలా అవతరించాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం తర్వాత వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం కాస్మోస్ ఎపిసోడ్ త్రీ చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు ఎక్సైటింగ్ గా ఉండబోతుంది సో డోంట్ మిస్ దట్ ఎపిసోడ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే పీపుల్ మిక్కి వీడియో కనుక నచ్చినట్ైతే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం అంటే దెన్ స్టేట్ యూన్ టు వాట్ హౌ అండ్ వై తెలుగు